ఎంతమందికి రిక్రూట్మెంట్ అంటే ఐడియా ఉందండి? హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ రిక్రూట్మెంట్? ఓకే, రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏ రైట్ క్యాండిడేట్ ఫర్ ఎ పొజిషన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో ఒక పొజిషన్, వెదర్ ఇట్ మే బి జావా డెవలపర్ ఆర్ డాట్ నెట్ డెవలపర్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద టెక్నాలజీ, ఆ రిక్వైర్మెంట్కి యూ హ్యావ్ టు చూస్ ఏ రైట్ క్యాండిడేట్ బై యూజింగ్ ఎనీ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ, మాన్స్టర్, లింక్డ్ఇన్ అండ్ టైమ్స్, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్ పోర్టల్స్. యూ హ్యావ్ టు యూస్ దీస్ జాబ్ పోర్టల్స్ యాజ్ ఎ సోర్స్ టు ఫైండ్ ఎ రైట్ క్యాండిడేట్. రిక్రూట్మెంట్ అంటే ఇదన్నమాట. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ రైట్ క్యాండిడేట్ ఫర్ ఎ పొజిషన్ యూజింగ్ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ మాన్స్టర్ అండ్ అదర్ జాబ్ పోర్టల్స్ యాజ్ ఎ సోర్స్. ఇక్కడ మీరు సోర్స్గా యూజ్ చేసేది ఏంటి? క్యాండిడేట్ని ఐడెంటిఫై చేయడానికి యూ ఆర్ యూజింగ్ జాబ్ పోర్టల్స్ యాజ్ ఎ సోర్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్లో దే ఆర్ మెనీ స్టెప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సోర్సింగ్. అంటే మీరు ఒక ఒక సోర్స్ని యూజ్ చేసి క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసే దగ్గర నుంచి టిల్ ద క్యాండిడేట్ జాయినింగ్ వరకు దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ రిక్రూట్మెంట్. సో ఈ ప్రాసెస్లో దే ఆర్ మెనీ స్టెప్స్. ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ టేక్ నోట్స్, ఎందుకంటే మీకు రన్నింగ్ నోట్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ వెరీ వెల్. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏంటి అంటే ద వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ సోర్సింగ్. సోర్సింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు యూస్ ఎనీ జాబ్ పోర్టల్స్ విచ్ ఎవర్ యువర్ కంపెనీ విల్ గివ్ యాక్సెస్ టు యూ. మీకు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన యాక్సెస్, అంటే కొంత కొన్ని కంపెనీస్లో నౌకరీ యాక్సెస్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో షైన్ యాక్సెస్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో లింక్డ్ఇన్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద కంపెనీ మీరు సోర్సింగ్ కోసం జాబ్ పోర్టల్స్ని యూజ్ చేస్తారన్నమాట. జాబ్ పోర్టల్స్ని యూజ్ చేస్తారు. సో సోర్సింగ్లో మీరు చేసేది ఏంటి అంటే యూజింగ్ జాబ్ పోర్టల్స్ యూ విల్ సెర్చ్ రెస్యూమెస్. ఈ సెర్చింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ద క్లయింట్ విల్ షేర్ అ రిక్వైర్మెంట్ విత్ యూ. అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక జావా డెవలపర్ రిక్వైర్మెంట్ కావచ్చు, లేకపోతే మేబీ పిహెచ్పి డెవలపర్, మెనీ టెక్నాలజీస్ ఐటీ ఇండస్ట్రీలో దే ఆర్ మెనీ టెక్నాలజీస్. ఏదో ఒక రిక్వైర్మెంట్ మీకు ఇస్తారు, ఒక డేటా ఇంజనీర్ అనో లేకపోతే ఒక డెవాప్స్ ఇంజనీర్ అనో మాకు కావాలి, ఈ రోల్కి ఒక క్యాండిడేట్ కావాలి, ఈ లొకేషన్కి కావాలి. అట్ ది సేమ్ టైమ్ ద క్యాండిడేట్ నోటీస్ పీరియడ్ షుడ్ బి 15 డేస్ ఆర్ 1 మంత్ అండ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి 5 to 10 ఇయర్స్ ఆర్ 10 to 15 ఇయర్స్. వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఎంతనో అది మెన్షన్ చేస్తారు. అలాంగ్ విత్ దాట్ వాట్ ఆర్ ద స్కిల్ సెట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్. ఒకవేళ డెవాప్స్ ఇంజనీర్ రోల్కి క్యాండిడేట్ కావాలన్నారు, బెంగళూరు లొకేషన్కి 5 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అండ్ నోటీస్ పీరియడ్ 1 మంత్ ఉండే క్యాండిడేట్ కావాలి అండ్ ద క్యాండిడేట్ స్కిల్ సెట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ దిస్ అని చెప్పి ఆ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం మీకు క్లియర్గా ఇస్తారు. క్యాండిడేట్ స్కిల్ సెట్ కూడా ఇస్తారు, ఈ స్కిల్ సెట్ ఉండే క్యాండిడేట్ మాత్రమే తీసుకోండి అని. దెన్ యూ హ్యావ్ టు గివ్ ఆల్ దోస్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నౌకరీ ఆర్ షైన్ ఆర్ ఎనీ జాబ్ పోర్టల్స్లో మీకు సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. దీస్ 4 సెర్చ్ ఫిల్టర్స్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ ద జాబ్ పోర్టల్స్. ఈ సెర్చ్ ఫిల్టర్స్ లో మీరు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలన్నమాట. కీవర్డ్స్ అని ఉంటుంది, స్కిల్ సెట్ ఏం కావాలనుకుంటున్నారో అది మెన్షన్ చేస్తారు, లొకేషన్ ఏ లొకేషన్ కి క్యాండిడేట్ రావాలో దాట్ లొకేషన్ ఆల్సో విల్ బి దేర్. సో యూ హ్యావ్ టు చూస్ ద లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండే క్యాండిడేట్ కావాలి అని అడుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయాలి 5 to 10 ఇయర్స్. దెన్ ఫైనల్లీ స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్, లొకేషన్, నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు సెర్చ్. దెన్ యూ విల్ గెట్ నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్. వీటికి సూటబుల్గా ఉండేది, అంటే ఈ సెర్చ్ ఈ సెర్చ్కి సూటబుల్గా ఉండేది ఈ స్కిల్ సెట్ ఉండేవాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, ఈ లొకేషన్కి ఓకే అయ్యి ఉండేవాళ్ళు, ప్రొఫైల్స్ అన్నీ కూడా మీకు విజిబుల్ అవుతాయి. యూ కెన్ వ్యూ ఆల్ ద ప్రొఫైల్స్ అనమాట. సో మీరు చూసిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే యూ హ్యావ్ టు స్క్రీన్ ద ప్రొఫైల్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్. స్క్రీన్ ద ప్రొఫైల్ అంటే మీకు ప్రొఫైల్స్ కంటిన్యూస్గా మీరు సెర్చ్ ఫిల్టర్స్ లో ఈ ఈ 4 ఇచ్చిన తర్వాత యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్.
ఆ ప్రొఫైల్స్ ఏం చేయాలి, యూ నీడ్ టు ఓపెన్ ద ప్రొఫైల్స్ అండ్ యూ హ్యావ్ టు స్క్రీన్ ద ప్రొఫైల్ అగైన్. ఒకసారి ఓపెన్ చేసి చూడాలన్నమాట, ఇస్ ద క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్ సెట్. ఎందుకంటే ఎవరి రెజ్యూమేలో వాళ్ళకున్న స్కిల్ సెట్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ప్రతీది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఓపెన్ చేసి అతని ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అతను ఏ లొకేషన్కి ప్రిఫర్డ్గా ఉన్నాడు, అదర్ దాన్ దాట్ అతని స్కిల్ సెట్ అంతా మనకి ఇచ్చిన ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత అతను నోటీస్ పీరియడ్ 1 మంత్ ఉందా లేదా, అవన్నీ కూడా మీరు సెర్చ్ చేయాలి క్యాండిడేట్ ప్రొఫైల్. ప్రొఫైల్లో సెర్చ్ చేసిన తర్వాత అగైన్ యూ నీడ్ టు కాల్ ద క్యాండిడేట్ అండ్ యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్. ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవాలి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద రెజ్యూమే ఆల్సో వై వీ ఆర్ కాలింగ్ ఇస్, సమ్ టైమ్స్ క్యాండిడేట్స్ విల్ నాట్ అప్డేట్ దేర్ రెజ్యూమేస్. ఎందుకంటే దేర్ మే బి డిఫరెంట్ రీజన్స్, కొంతమంది ఏంటంటే అప్పుడు జాబ్ జాబ్ కోసం చూస్తూ ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే వేరే రీజన్స్ వల్ల అప్డేట్ చేస్తుండకపోవచ్చు, కొత్త కంపెనీ మారిండొచ్చు, సమ్ టైమ్స్ దే డోంట్ హ్యావ్ టైం టు అప్డేట్. అప్పుడు ఏంటి, వాళ్ళు కంపెనీ మారిన విషయం మనకు అప్డేట్ చేస్తేనే తెలుస్తుంది వాళ్ళు వేరే లొకేషన్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా, సేమ్ అందులో నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ వాళ్ళు మెన్షన్ చేసిన లొకేషన్కి ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనేది మనం క్యాండిడేట్తో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది అన్నమాట. ఎందుకు అంటే సమ్ టైమ్స్ క్యాండిడేట్స్ విల్ మెన్షన్ దర్ ప్రిఫర్డ్ లొకేషన్ ఈస్ బెంగళూరు, బట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్, మేబీ పర్సనల్ రీజన్స్ ఆర్ సమ్ అదర్ రీజన్స్, క్యాండిడేట్ విల్ చేంజ్ దేర్ మైండ్ అండ్ దే వాంటెడ్ టు గో ఫర్ హైదరాబాద్ లొకేషన్. అప్పుడేంటి, దే విల్ నాట్ మెన్షన్ దాట్ ఇన్ ద రెజ్యూమే. సో అందుకని మనం ప్రతిది కూడా అగైన్ వీ విల్ క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్. హియర్ వీఆర్ స్క్రీనింగ్ ద క్యాండిడేట్ ప్రొఫైల్, అట్ ది సేమ్ టైమ్ వీఆర్ స్క్రీనింగ్ ద క్యాండిడేట్ ఆల్సో. సో ఫస్ట్ స్టెప్ అనేది సోర్సింగ్, దెన్ సెకండ్ వన్ ఈజ్ స్క్రీనింగ్. ఆఫ్టర్ స్క్రీనింగ్ ద థర్డ్ స్టెప్ ఈజ్ షార్ట్ లిస్టింగ్ అనమాట. షార్ట్ లిస్టింగ్ అంటే ఏంటి అంటే, మీరు స్క్రీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 10 or 20 క్యాండిడేట్స్తో మాట్లాడతారు, మేబీ ఫ్రమ్ దట్ 5 candidates are interested or 5 candidates profiles are suitable for that particular role, then you will pick those 5 profiles and finally you will share those profiles to the client. ఇక్కడ ఏంటి అంటే మీకు క్లయింట్ కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, యూ విల్ ఇన్ బిట్వీన్ టీమ్ లీడ్ ఉంటాడు, యూ విల్ షేర్ దోస్ ప్రొఫైల్స్ టు ద టీమ్ లీడ్ అండ్ టీమ్ లీడ్ విల్ షేర్ దోస్ ప్రొఫైల్స్ టు ద క్లయింట్. తర్వాత ఏంటి అంటే మీకు పంపించిన ప్రొఫైల్స్ క్లయింట్ కూడా చూస్తాడు అనమాట. క్లయింట్ చూసిన తర్వాత మీరు పంపించిన ప్రొఫైల్స్ లో ది బెస్ట్ ప్రొఫైల్స్ అనేటివి సెలెక్ట్ చేస్తారు. అంటే ది బెస్ట్ అని మీరు ఆల్రెడీ చూస్ చేసినట్టుగా ది బెస్టే, దాంట్లో మళ్ళీ ది బెస్ట్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే దానికి రీజన్ ఏంటంటే, మీరు ఒక 5 ఇయర్స్ క్యాండిడేట్ ని 6 ఇయర్స్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారు. 5 ఇయర్స్ క్యాండిడేట్ కి 6 ఇయర్స్ క్యాండిడేట్ కి సేమ్ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు క్యాండిడేట్, బట్ 6 ఇయర్స్ క్యాండిడేట్ కి స్కిల్ సెట్ కంపేర్డ్ టు 5 ఇయర్స్ క్యాండిడేట్ స్కిల్ సెట్ అతనికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో వాట్ ద కంపెనీ విల్ డూ, దే విల్ ప్రిఫర్ క్యాండిడేట్ విత్ 6 ఇయర్స్ అండ్ హూ హ్యావ్ మోర్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ స్కిల్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 6 ఇయర్స్ క్యాండిడేట్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ బడ్జెట్, సో మీరు పంపించిన ప్రొఫైల్ నుంచి ఆ 5 ఇయర్స్ క్యాండిడేట్ని తీసేసి 6 ఇయర్స్ క్యాండిడేట్ని తీసుకుంటారు. పోనీ అది కాకుండా ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 ఇయర్స్ క్యాండిడేట్ని 7 ఇయర్స్ క్యాండిడేట్ని 8 ఇయర్స్ క్యాండిడేట్ని పంపించారు, అండ్ 6 ఇయర్స్ క్యాండిడేట్ 20 lakhs అడుగుతున్నాడు, 7 ఇయర్స్ 8 ఇయర్స్ క్యాండిడేట్ 18 lakhs అడుగుతున్నాడు అనుకున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, 6 ఇయర్స్ క్యాండిడేట్ వాళ్ళకి ఇప్పుడు ఏ వర్క్ డొమైన్ నాలెడ్జ్ కావాలనుకుంటున్నారో ఆ డొమైన్ నాలెడ్జ్ ఈ క్యాండిడేట్కి ఉండొచ్చు ఎక్కువ, ఎవరికి 6 ఇయర్స్ క్యాండిడేట్కి ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండిండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈవెన్ ఆ క్యాండిడేట్ 20 lakhs అడిగినా కూడా ఇప్పుడున్న ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేసే రోల్కి ఆ డొమైన్ నాలెడ్జ్ ప్రిఫర్డ్ అయినప్పుడు, ఈవెన్ ఎక్స్పెక్టెడ్ సాలరీ హై అయినా కూడా డొమైన్ నాలెడ్జ్ కోసం ఆ క్యాండిడేట్ని ప్రిఫర్ చేస్తారు, వీళ్ళిద్దరిని రిజెక్ట్ చేస్తారు. సో వాళ్ళ కన్స్ట్రెయిన్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఆఫ్టర్ షేరింగ్ దోస్ ప్రొఫైల్స్ టు ద క్లయింట్, క్లయింట్ విల్ చూస్ ది బెస్ట్ ఫ్రమ్ దోస్ ప్రొఫైల్స్ అండ్ దే విల్ షార్ట్ లిస్ట్. ది ఈ ప్రాసెస్ ని క్లయింట్ సెలెక్ట్ చేసే ప్రొఫైల్స్ ఈ ప్రొసీజర్ ఏమంటామంటే షార్ట్ లిస్టింగ్. షార్ట్ లిస్టింగ్ తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఫ్రమ్ 5 candidates we have selected 3 candidates, these 3 candidates
ఫార్వర్డ్. సో ప్లీజ్ స్కెడ్యూల్ ఇంటర్వ్యూ ఫర్ దోస్ క్యాండిడేట్స్ అని వాళ్ళు మెయిల్ పెడతారు. మీరేం చేస్తారు, యు విల్ స్కెడ్యూల్ ది ఇంటర్వ్యూ టు దోస్ క్యాండిడేట్స్. వాళ్ళు ఇచ్చిన అవైలబుల్ ఇంటర్వ్యూ ప్యానెల్ ఎప్పుడు అవైలబుల్ ఉందో క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూ అనేది క్యాండిడేట్ కి స్కెడ్యూల్ చేస్తారు. సో సపోజ్ ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ ఉన్నారు, అండ్ ద స్లాట్స్ ఆర్ 10:30 టు 11:30, 12:30 టు 1:30. ఈ స్లాట్స్ ఉన్నాయి ఈ టైమింగ్లో. ఈ వీక్లో 25 నుంచి 1 వరకు ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ అవైలబుల్ టైం అని క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ అవైలబుల్ టైం మనం వాళ్ళ నుంచి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి రిప్లై పెడతాం, ఇలాగా ఈ 3 క్యాండిడేట్స్ ఈ టైంలో అవైలబుల్ ఉన్నారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్. ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయిన తర్వాత క్యాండిడేట్ సెలెక్ట్ అయితే దెన్ వీ హ్యావ్ టు ఫాలో ద ఫర్దర్ స్టెప్స్. ఒకవేళ క్యాండిడేట్ రిజెక్ట్ అయితే మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇఫ్ క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్, వీ నీడ్ టు డూ ఫాలోఅప్. ఎందుకు ఫాలోఅప్ చేస్తాము అంటే వీఆర్ నాట్ ష్యూర్ దట్ దే ఆర్ అటెండింగ్ ఓన్లీ. ఇప్పుడు మన క్లయింట్ ఒక క్యాప్జెమినీకి అటెండ్, మన క్లయింట్ క్యాప్జెమినీ దానికి ఇంటర్వ్యూ అటెండ్ చేశాడు అబ్బాయి, ఆర్ ఎనీ వన్ అటెండ్ చేసిన తర్వాత హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ దాట్ ఆపర్చునిటీ. మీన్ వైల్ మేబీ హీ ఈస్ అటెండింగ్ ఫర్ అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అతనికి వేరే కాల్స్ వస్తూ ఉంటాయి, వేరే రిక్రూటర్స్ కాల్ చేస్తూ ఉంటారు, వేరే వేరే కంపెనీస్ కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటాడు. ఇంకొక ఆఫర్ కూడా అతని చేతిలో ఉండొచ్చు, మనకు తెలియదు. సో వై ఫాలోఅప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇప్పుడు మనం ఇచ్చిన క్లయింట్, మనకు అటెండ్ అయిన క్లయింట్ నుంచి అతనికి 26 లాక్స్ ప్యాకేజ్ అని చెప్పారు, అతను విప్రోకి కూడా అటెండ్ అయ్యాడు అండ్ దే ఆఫర్డ్ 28 లాక్స్, అప్పుడు క్యాండిడేట్ ఏం చేస్తాడు? హీ విల్ చూస్ బెటర్ ఆఫర్. ఏది ప్యాకేజ్ ఎక్కువ ఉంటుందో అది చూస్ చేసుకుంటాం. కాబట్టి మనం ఇంతవరకు చేసిన ప్రొసీజర్ అంతా వేస్ట్ అయిపోయింది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ స్టెప్, సోర్సింగ్ నుంచి క్యాండిడేట్ స్క్రీనింగ్ ఇవన్నీ వీటితో పాటు ఫాలోఅప్, వెరీ ఫస్ట్ నుంచి మనం ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్యాండిడేట్ మైండ్ సెట్ అండ్ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్ అండ్ వెదర్ హీఈస్ హోల్డింగ్ ఎనీ అదర్ ఆఫర్స్ ఆర్ నాట్. ఒకవేళ అతనికి వేరే ఆఫర్ ఉంది అనుకోండి, ఉంది అనుకున్నప్పుడు మనం ఇంకొక క్యాండిడేట్ ని కూడా పైప్ లైన్ లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఈ క్యాండిడేట్ వెళ్ళిపోయినాడు అంటే ద హోల్ ప్రొసీజర్ మనకి వేస్ట్ ఆఫ్ టైం. క్యాండిడేట్ వెళ్ళిపోయిన తర్వాత స్క్రీనింగ్ సోర్సింగ్ ఇవన్నీ చేసినా కూడా వేస్ట్ కదా. ఈ ఫాలో అప్ ఎందుకు చేస్తామంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్ అండ్ ద మైండ్ సెట్, అలాంగ్ విత్ దట్ వెదర్ హీఈస్ హోల్డింగ్ ఎనీ అదర్ ఆఫర్స్ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి. ఇప్పుడు ఒకవేళ అతనికి వేరే ఆఫర్ ఉందనుకోండి, హీ విల్ నాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. మన కాల్స్ కి అతను పెద్దగా రెస్పాండ్ అవ్వడు, అట్ ది సేమ్ టైం మనకి అతనిచ్చే రెస్పాన్స్ కానీ తర్వాత అతని నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఆ వే మారుతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ క్యాండిడేట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అని. తర్వాత ఫాలోఅప్ తర్వాత ఫైనల్ స్టెప్ ఈస్ జాయినింగ్. ఫైనల్ గా క్యాండిడేట్ జాయినింగ్ వస్తుంది. ఆఫ్టర్ క్యాండిడేట్ జాయినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ ద క్యాండిడేట్. క్యాండిడేట్ జాయినింగ్ వరకే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో స్టెప్స్ ఉంటాయి అండ్ వీ నీడ్ టు డూ ఆల్ ది స్టెప్స్. స్టార్టింగ్ ఫ్రమ్ సోర్సింగ్ టు ఆన్ బోర్డింగ్. ఆన్ బోర్డింగ్ ఈస్ నథింగ్ బట్ జాయినింగ్. తర్వాత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చేసేది 3 కైండ్ ఆఫ్ స్టాఫింగ్ కి చేస్తాం, ఐ మీన్ 3 కైండ్ ఆఫ్ పొజిషన్స్. ఒకటి పర్మనెంట్ పొజిషన్ అండ్ ది సెకండ్ వన్ ఈస్ కాంట్రాక్ట్ పొజిషన్స్, థర్డ్ వన్ ఈస్ కాంట్రాక్ట్ టు హైర్. పర్మనెంట్ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అని. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అంటే దే విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ అండ్ హీ విల్ బి ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయర్ ఫర్ దట్ కంపెనీ. అంటే అతను ఎంత కాలం వర్క్ చేయాలనుకున్నా ఆ కంపెనీకి వర్క్ చేయొచ్చు అండ్ హీ విల్ రిసీవ్ ఆల్మోస్ట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అదే కాంట్రాక్ట్ అంటే హీఈస్ ఏ టెంపరీ ఎంప్లాయీ. అంటే వాళ్ళు ఎంత టైం పీరియడ్ కాంట్రాక్ట్ ఇస్తారు, వెదర్ 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్, ఎంత టైం పీరియడ్ అనేది ఇస్తారో ఆ టైం పీరియడ్ వరకే అతను ఆ కంపెనీతో టెంపరీ ఎంప్లాయీగా వర్క్ చేస్తాడు అండ్ హీ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ ద కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్పైర్స్ దెన్ ద క్యాండిడేట్ విల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ హిస్ పొజిషన్. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన వెంటనే క్యాండిడేట్ ని టర్మినేట్ చేస్తారు. దెన్ కాంట్రాక్ట్ టు హైర్ లో ఎలాగంటే
సేమ్ లైక్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ లాగానే ఇందులో కూడా పర్టికులర్ టైం పీరియడ్ ఇస్తారు, 6 మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్. ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయేంత వరకు క్యాండిడేట్ వర్క్ చేస్తాడు. ఇఫ్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, క్యాండిడేట్ ఆ ప్రాజెక్ట్ టైంలో అతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ టేకింగ్ హిమ్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ. ఒకవేళ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బాగలేదు అంటే దెన్ సేమ్ లైక్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ లాగానే అతన్ని కూడా టర్మినేట్ చేస్తారు. సో కాంట్రాక్ట్కి కానీ కాంట్రాక్ట్ టు హైయర్కి కానీ జాబ్ సెక్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్మనెంట్ పొజిషన్. సో ఇది డిఫరెన్స్ అనమాట. బట్ వీ విల్ బి డూయింగ్ ఫర్ ఆల్ త్రీ కైండ్ ఆఫ్ పొజిషన్. వన్ ఈస్ పర్మనెంట్, అదర్ వన్ ఈస్ కాంట్రాక్ట్, ఫైనల్ వన్ ఈస్ సి టు హెచ్. ఐ మీన్ కాంట్రాక్ట్ టు హైర్, నథింగ్ బట్ సి టు హెచ్ స్టాఫింగ్. వీళ్ళ ముగ్గురికి కూడా మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. సో తర్వాత ఇక్కడ మనం చేసేది మనకి యాక్చువల్గా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ చేస్తాం, ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ చేస్తాం. ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అంటే ఇఫ్ వీఆర్ వర్కింగ్ ఇన్ హెచ్సిఎల్ ఆర్ క్యాప్జెమిని ఆర్ విప్రో, దెన్ వీ విల్ బి హైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ అవర్ ఓన్ కంపెనీ. మన కంపెనీ కోసమే సాఫ్ట్వేర్ డెవలపర్స్, టెస్టింగ్ వీళ్ళు కావాల్సి వస్తుంది కాబట్టి మన కంపెనీకే చేస్తాం. సమ్ టైమ్స్ వీ విల్ బి డూయింగ్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ఆల్సో. అంటే మనకి క్లయింట్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ క్లయింట్స్కే వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి క్లయింట్స్ ఫెడెక్స్, బిఎంఎస్, ఇట్లా బయట కంపెనీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ అంటారు. ఇక్కడ ఒకటి ఏంటంటే క్యాండిడేట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం కంపెనీ చెప్పంగానే వీ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ ఫెడెక్స్ కంపెనీ ఆర్ వీ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ క్యాప్జెమిని కంపెనీ అని అనగానే కంపెనీ గురించి వాళ్ళు అడిగే ఫస్ట్ డీటెయిల్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అని అడుగుతారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే దే విల్ ప్రిపేర్ దేర్ ఓన్ ప్రోడక్ట్ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ సేల్స్. వాళ్ళు సొంతంగా ప్రోడక్ట్స్ అనేటివి చేసి వాటి సేల్స్ గురించి మాత్రమే వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ దానికి సంబంధించిన సర్వీస్ గురించి మాత్రమే చూసుకుంటారనమాట. జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, యాపిల్, ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ నథింగ్ బట్ దే విల్ టేక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద అదర్ క్లయింట్స్ అండ్ ఆన్ టైమ్ దే విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అండ్ దే విల్ డెలివర్ ఇట్ టు ద క్లయింట్. అంటే హియర్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ద క్లయింట్స్. అక్కడ ప్రోడక్ట్ సేల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ దే విల్ ఆఫర్ సర్వీస్ టు ద అదర్ కంపెనీస్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి ఈ త్రీ కైండ్ ఆఫ్ స్టాఫింగ్, పర్మనెంట్, కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ టు హైయర్ స్టాఫింగ్ కి మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ విచ్ యూ విల్ ఫాలో ఫర్ ఆల్ త్రీ స్టాఫింగ్. అండ్ కంపెనీస్ ప్రోడక్ట్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ బోత్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కూడా ఉంటాయి. సో కంపెనీ మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా, వెదర్ ఇట్ మే బి, మరి ఎలా కనుక్కోవాలి ఒక కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ ఒక కంపెనీ సర్వీస్ బేస్డ్ అంటే, మీకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత యూ విల్ గెట్ ఎవ్రీ డీటెయిల్ డిస్క్రిప్షన్ అబౌట్ ద కంపెనీ అండ్ అబౌట్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అబౌట్ ద స్కిల్ సెట్ విచ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ ద నౌకరీ. ప్రతిదీ కూడా మీకు మెయిల్లోనే క్లియర్ గా పంపిస్తారు. అండ్ ఆ స్కిల్ సెట్ ఆ లొకేషన్ అవన్నీ మీరు నౌకరీలో ఇచ్చేస్తారు. ఇమీడియట్లీ యూ విల్ ఫైండ్ ద ప్రొఫైల్స్ అండ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్స్. ఫైనల్ గా క్యాండిడేట్ జాయినింగ్ తో మీకు ఆ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే. సో ఏమైనా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకేమైనా ఉంటాయా, ఇంకా లేకపోతే స్టాఫింగ్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్, ఇప్పుడు మనకు ఒక టార్గెట్ ఇచ్చి రిక్రూట్ చేయమంటారు కదా, మీరు చెప్పినట్టు ఈవెన్ మనం ట్రై కూడా చేశాము, క్యాండిడేట్ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. మనం గివెన్ టైంలో ఇఫ్ వీ డూ నాట్ అచీవ్ ద గోల్ ఆర్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ పర్సన్, విల్ దాట్ బి ఎ నెగటివ్ వే?
అంటే మనకేమైనా ఎందుకు నెగిటివ్గా అంటే వెళ్తుంది. ఇన్ ఐటీ ఇండస్ట్రీ దిస్ ఇస్ ఎ కామన్ విచ్ ఎవ్రీ రిక్రూటర్ విల్ ఫేస్. అందుకని ఏం చేస్తామంటే అండి, ఫ్రమ్ ద సోర్సింగ్ స్టేజ్ వీ విల్ డూ ఫాలో అప్. అండ్ ఒకవేళ క్యాండిడేట్ వేరే పొజిషన్ చూస్ చేస్తున్నాడు అంటే, క్యాండిడేట్ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ప్రాపర్ గా ఉండదు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిందే. సో ఇన్ దాట్ కేస్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ వెల్ అండ్ వీఆర్ యూ ట్రైంగ్ నీడ్ టు టు కీప్ ద పైప్ లైన్. ఇప్పుడు మీకు ఓకే క్యాండిడేట్ దగ్గర నుంచి అర్థమైపోతుంది, క్యాండిడేట్ మనం అనుకుంటామండి మామూలుగా రిక్రూట్మెంట్ లో ఏంటి అంటే, క్యాండిడేట్ ని హోల్డ్ చేసుకుంటాం. క్యాండిడేట్స్ ఆర్ వెరీ స్మార్ట్. మనం యా క్యాండిడేట్ ని హోల్డ్ చేసుకుంటాము అంటే అది మోస్ట్లీ వీ కెనాట్ గివ్ ఎనీ అష్యూరెన్స్ ఆన్ దట్. కాబట్టి ఓకే ఏం చేయాలంటే, అట్లీస్ట్ 2-3 క్యాండిడేట్స్ అంటే వీ నీడ్ టు పిక్ బెస్ట్ ప్రొఫైల్స్. మీరు 10 సెలెక్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఫ్రమ్ దాట్ 7 షుడ్ బి సెలెక్టెడ్ బై ద క్లయింట్. సో అలాంటివి సెలెక్ట్ ఓకే చేసేటప్పుడు 7 క్యాండిడేట్స్ అటెండ్ అయినప్పుడు ఇఫ్ యూ గెట్ 2 ఆఫర్స్ ఫ్రమ్ దోస్ క్యాండిడేట్, ఒక క్యాండిడేట్ వెళ్ళిపోయినా కూడా 1 క్యాండిడేట్ విల్ బి రిక్రూటెడ్ ఇన్ దట్ పొజిషన్. అంతేనా? యా ఎగ్జాక్ట్లీ యు ఆర్ వెరీ కరెక్ట్ ఫాలో దిస్ స్టెప్. యా అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ. యా ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బట్ ఇది రిపీటెడ్ గా రిక్రూట్మెంట్ లో వచ్చేదే అండి. దీని నుంచి నెగిటివ్ అనేది ఏం రాదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ క్యాండిడేట్ వెళ్ళిపోయాడు, ఒకవేళ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు, ఎవ్రీ డే యూ విల్ బి వర్కింగ్ ఆన్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. సో ఇఫ్ నాట్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్ యూ విల్ గెట్ ప్రొఫైల్స్ ఫర్ అదర్ రిక్వైర్మెంట్, ఫర్ దాట్ రిక్వైర్మెంట్ యూ విల్ గెట్ జాయినింగ్. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ కి పోయింది అంటే దెన్ అదర్ రిక్వైర్మెంట్ యూ విల్ గో డూ ద సేమ్ ప్రాసెస్, మేబీ ఫర్ దాట్ రిక్వైర్మెంట్ యూ విల్ గెట్ 1 సెలెక్షన్. అంతే కదా? సో ఎండ్ ఆఫ్ ద మంత్ యూ నీడ్ టు డూ 2 జాయినింగ్స్. యా సమ్ టైమ్స్ వీ మే నాట్ గెట్ ఈవెన్ 2 జాయినింగ్స్ ఆల్సో పర్ మంత్, దట్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. yes. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క మంత్ అసలు జాయినింగ్సే రావు. సో యా అది దానికి ఎవరు ఏం చేయలేరు. అది రిక్వైర్మెంట్స్ టఫ్ ఉన్నప్పుడు, క్యాండిడేట్స్ లేనప్పుడు, ఒక్కొక్కసారి క్యాండిడేట్స్ మధ్యలో డ్రాప్ అయిపోయినప్పుడు, అప్పుడు మనం ఏం చేయలేమండి దానికి. సమ్ టైమ్ ఒకవేళ ఈవెన్ ఎవ్రీ మంత్ టార్గెట్ అచీవ్ అవ్వాలి అని ఏమి ఉండదు. సో మ్యామ్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఈవెన్ దో యూ డిడ్ సోర్సింగ్ హంటింగ్ అయిపోయింది, యూ మోస్ట్లీ ఇప్పుడు తిని ఫిక్స్ అయ్యారు అని జాయిన్ అయిపోయి, జాయిన్ అయిన తర్వాత కూడా ఇన్ కేస్ ద పర్సన్ వాజ్ నాట్ హ్యాపీ వాట్ ఎవర్ ద రీజన్ అండ్ దెన్ ఇఫ్ ద పర్సన్ లీవ్స్, అప్పుడు అది బికాస్ నువ్వు చూస్ చేసావు కదా అని మన మీద ఏమైనా నెగిటివ్ థింగ్స్ అలా ఏమి ఉంటాయి. ఉండదండి, అలా ఏమి ఉండదు. ఓకే అంటే ఇంత తెచ్చాము ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ ఇండక్షన్ అంతా అయింది అండ్ ప్రొబేషన్ పీరియడ్ లోనే పర్సన్ ఇస్ లైక్ ఓ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఐఎమ్ ఐ కాంట్ డూ ఇట్ అలా ఎనిమోర్ అని జరుగుతుంది, అలా వెళ్ళిపోతే మనం ఏం జరుగుతుంది. చేస్తాం? బట్ దాని వల్ల నెగిటివ్ అంటూ ఏం రాదండి. ఓకే ఓకే యువర్ జాబ్ ఇస్ డన్. మీ పని ఏంటి, యూ హ్యావ్ టు మేక్ ద క్యాండిడేట్, ఐ మీన్ ద క్యాండిడేట్ హ్యావ్ టు జాయిన్. ఓకే క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. ఈవెన్ ఇఫ్ యూ లీవ్ ఇన్ ద ప్రొబేషన్ పీరియడ్ ఆల్సో, దే విల్ థింక్ దట్ ఇట్స్ ద ఫాల్ట్ ఇస్ ఫ్రమ్ క్యాండిడేట్ నాట్ ఫ్రమ్ యూ. ఓకే దట్స్ అ గుడ్ థింగ్ బికాజ్ వీ డో నాట్ వాంట్ టు ఎండ్ అప్ లైక్ ఓ ద యాక్చువల్ రిక్రూటర్ వాజ్ ఇన్ఎఫిషియెంట్ టు ఫైండ్ ఏ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ అట్లా మన మీద నెగిటివ్ గా ఉండదు కదా. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ జాయినింగ్స్ దట్ మై ఐ మీన్ ద కంప్లీట్ మంత్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ జాయినింగ్, ఆర్ ఫర్ 3 మంత్స్ ఇఫ్ యు ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీబడి, వీ ఆర్ నాట్ షూర్ దట్ ఎవ్రీ మంత్ ఎవ్రీబడి విల్ గెట్ జాయినింగ్స్. ఇఫ్ యు ఆర్ కీప్ రిపీటింగ్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 3 మంత్స్, దెన్ ఇట్ విల్ బి ఎ నెగిటివ్. ఓకే ఓకే ఎనీ డౌట్స్? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ అదర్ రోల్స్ ఆఫ్ ద హెచ్ఆర్ ఆన్ ద ఓకే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాట్ ఈస్ నీడ్ టు బి డన్? సో యు మీన్ టు సే యాక్చువల్లీ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద హెచ్ఆర్? ద హెచ్ఆర్ హెచ్ఆర్.
Okay, so HR only, HR, there are many roles like payroll, the other employee yes, communication. all those comes under operations. సో ఈ పేరోల్ కంప్లైంట్స్ ఇవంతా కూడా ఆపరేషన్స్ కింద వస్తాయండి. రిక్రూట్మెంట్ కాకుండా ఉంటే యూ కెన్ గో ఫర్ ఆపరేషన్స్. ఓకే. యా, ఎనీ అదర్ డౌట్స్? మ్యామ్, చెప్పండి. దిస్ వాజ్ ఎ డెమో క్లాస్ రైట్? ఎస్ డెమో. సో అకార్డింగ్ టు యూ, ఇది ఆన్ దిస్ మచ్ టాపిక్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. కెన్ వి ఆస్క్ రిగార్డింగ్ ద కోర్స్ కంటెంట్ ఎనీథింగ్ ఎల్స్? క్వశ్చన్ ఇస్ ఓకే టు ఆస్క్? ఎస్ యా. టుడే ఐ ప్లాన్డ్ ఓన్లీ ఫర్ డెమో. సో ఆ ఫ్రమ్ పర్లేదు. టుమారో ఐల్ గివ్ ద కోర్స్ కంటెంట్ అండ్ అదర్ థింగ్స్. యాక్చువల్లీ ఇన్ ద డెమో ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కోర్స్. ఐ మీన్ లైక్ ఇన్ ద డెమో ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ రిక్రూట్మెంట్, బట్ ద హోల్ కోర్స్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ రిక్రూట్మెంట్. You need to learn the technologies, like you have to recruit many technology, I mean many kind of positions. So what skill set they do have, and what is the recruitment process you need to follow, and how to convince the candidate, how will you speak with the candidate to convince him. These kind of things are involved in the co whole course. So based on that, your course will be divided, and based on that, I'll give training on that. So, ma'am, today you have spoken about the recruitment. So, tomorrow onwards, once we joined, everything is done. So, will you be touching the other HR department? Like just now, you mentioned HR Operations is completely operations different from also. Will you recruitment. touch? No, operations is completely different from recruitment. Okay. Recruitment is nothing but you have to take care of the candidate till the joining. Okay. Operations is after that, whatever procedure will be there, that is taken care by HR operations. Okay. Ma'am, even some, like, I do not have a clear idea, but I'm asking you, after joining also, sometimes HR does have an induction and training department also. Does that also covers? I didn't get you. Like, once the candidate joins in, like, I have seen different job profiles where HR also gives basic induction of the office-oriented activities. That also be covered? That will be there in all the companies, because Okay. even if you are 2 years experience or 3 years experience, also companies will give training about the company at least for 1 week. Okay, sir. Okay. So we So will be having the same company. If we joined something new company also give us that much basic induction regarding their works also, right? yes. Because in the training, every company will have different ATS, I mean application tracking systems. So they will give training on application tracking systems, and they will give training on the portals, because each company will have different portals. Some companies will use Naukri and some other companies will use LinkedIn like this. So every time they change the portals, in each company, there is a change in the portal. So you have to learn all this before. I mean, before they assign you some work, you need to complete your training period in every company. The very beginning, you will have training at least for 1 week. After Oh. that, only they will assign job for you. Okay. Any doubts? Ma'am, is there will be any course on HR operations? Sorry? Is there any course on HR operations? I don't think here I'm not able to. I'm not into HR operations, so I can't give any coaching on HR operations. So if you want to go for HR operations, better you can try through other people. Like, I don't know clearly. I mean, Okay. anyone. Got it. Thank you. Anything else? Ma'am, another doubt. Yes. So, if I want to change my career from IT to HR, is it possible through HR operations? Okay. So,
ప్రజెంట్ మీ ప్యాకేజ్ ఎంత ఉందండి? ఫస్ట్ థింగ్ ఇట్స్ హలో. బిట్వీన్ 3 to 4. ఓకే. సో వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ హెచ్ఆర్ ఆపరేషన్స్? కెన్ ఐ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు చేంజ్ మై కెరియర్ ఇన్ టు మేనేజ్మెంట్ సైడ్. ఓకే, సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనేజ్మెంట్ సైడ్? ఆ ఓకే, దెన్ యూ కెన్ గో ఫర్ ఆపరేషన్స్, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఐ డోంట్ థింక్ యాజ్ ఎ ఫ్రెషర్ దిల్ ప్రిఫర్ యూ. Without an MBA, సారీ నందు, without an MBA. వితౌట్ ఎంబీఏ ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆపరేషన్స్ ఆర్ రిక్రూట్మెంట్. ఓన్లీ థింగ్ దే విల్ సీ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఫర్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ఫర్ షూర్ దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూ. Then if I like, I don't have experience in HR. Because now itself you are getting 3 to 4 LPA. I mean, your annual salary is 3, right? 3 or 4. In between. Yeah, but you will get very less than that in HR operations. So you need to think of it and you have to take decision on it. Okay. Lakshmi ma'am, one last question. Yes, ma'am. Regarding the time, this would be the time every day? No, no, just for demo. I mean, I'm very comfortable today with this time, so that's why only today. From tomorrow, I'll change the timings. So what would be the actual group class timing? Can I inform you by tomorrow at 11 or 12 p.m.? Is that okay? No, that is fine. But I So, hope. yeah. Yeah, Mohan sir. Yeah, you speak. సో మోస్ట్లీ మీకు 1:30 to 3:30 మధ్యలోనే ఉంటుందండి. యా, దాట్ వుడ్ బి రియల్లీ గ్రేట్ ఆప్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, కెన్ ఐ కన్ఫర్మ్ దట్? Yes, sir, you can. Thank you so much. Okay, then we'll make everyday timings to be at 10, 1:30, 1:30 or 2. Hope everybody is fine with that. Not sure. So just check with everyone, Mohan Garu. Then we will decide the timings. Yeah. It may be 1:30 or 2:30. Yeah. Okay, so we are going to meet Lakshmi Madam. Ma'am, tomorrow onwards, are we going to see you or we are going to still hear your beautiful voice? Thank you. So, remaining ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇద్దరు తప్ప అందరూ సైలెంట్ గానే ఉన్నారు. So I already knew the process, everything. Last time, so quiet in the class. Yeah, okay. So, just we can go for tomorrow also with the same timing, 2 to 3. Okay. Okay. Oh, yeah, tomorrow is the last free class. So, once people is confirmed, we make the batch. From tomorrow, we'll, sir, before that, please check with other candidates what would be the timing tomorrow and others are comfortable with that time or not. If anyone have timing issue, please contact me. Contact me the number which you get. Comfortable timing so that we can make available time for everyone. Okay, sir, then. Okay. Yeah. Okay, everyone. Thank you so much for this opportunity. Thank okay. you, ma'am. Thank you so thank much. You. Thank you so much. Okay, well, if there are doubts, you can call me personally. Sir, after confirmation, please add everyone in your in WhatsApp group, sir. Yeah, sure. I can clear their doubts. Yeah, yeah. Okay, thank you so much. Thank you. Thank you. Okay. మ్యామ్, క్లాస్ అని చేసేయండి. ఓకే.